అసలు సమంత సరోగసి ద్వారా ఎందుకు ప్రెగ్నెంట్ అయ్యింది సరోగసి ద్వారా ప్రెగ్నెంట్ కావటానికి కారణం ఏంటి జోన్ టూలో సమంత ఏం చూసింది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈరోజు మనం యశోదా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక మూవీ స్టార్ట్ అవగానే హాలీవుడ్ యాక్టర్స్ అయినా ఒలీవియా ఇండియాకు వచ్చి ఒక రీసార్ట్ లో ఉండగా తనని ఇద్దరు వ్యక్తులు చూసి ఎలాగైనా తనని ట్రాప్ చేయాలని బాగా ఆలోచించి ఒలీవియా తాగే డ్రింక్ లో డ్రగ్స్ కలిపి ఒలీవియా కోల్పోగానే తనని అనుభవించాలి అని అనుకుంటారు అయితే తన శరీరం అంతా విచిత్రంగా మారిపోయి ఆ డ్రింక్ తాగిన తర్వాత చనిపోతుంది అదంతా చూసిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోతారు నెక్స్ట్ సీన్ లో ఆ హాలీవుడ్ యాక్టర్ ఇండియాలో అనుమానస్ పరిధిలో చనిపోవడంతో మినిస్టర్ ఈ కేసును త్వరగా సాల్వ్ చేయమని ఒక స్పెషల్ ఆఫీసర్ నియమిస్తాడు అలా ఆ కేసుని పరిశీలించిన ఆఫీసర్ ఒలివియా అటాప్సిటీ రిపోర్ట్ లో తన బాడీలో ఉన్న డ్రగ్స్ వల్ల చనిపోయిందని తెలిసింది తన బాడీలో రెండు డ్రగ్స్ ఉన్నాయని తెలిసింది అందులో ఒకటి ఎల్ఎస్డీ అని మరొకటి ఏంటో అర్థం కావట్లేదని అందుకే దాని శాంపిల్ టెస్ట్ కోసం స్పెషల్ ల్యాబ్ కి పంపేమని రిపోర్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలని చెప్తాడు సీన్ కట్ చేస్తే మన మూవీ హీరోయిన్ అయిన యశోదా యాజ్ సమంత అని చూపిస్తాడు అయితే యశోదా హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక్కడే మనకు తెలియాల్సిన మరో విషయం ఏమిటంటే యశోద ఇప్పుడు మూడో వంతు ప్రెగ్నెంట్ కానీ తన కడుపులో బిడ్డ తనది కాదు ఎందుకంటే యశోద డబ్బుల కోసం సరోగసికి ఒప్పుకొని ఉంటుంది ఇప్పుడు యశోద కడుపులో పెరిగే బిడ్డ ఒక బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళబోతుంది తర్వాత యశోదా డాక్టర్ ని కలవగా డాక్టర్ యశోదాతో ఇప్పుడే నీ మూడో నెలల స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది నీ బిడ్డ చాలా ఉంది అని రేపు నీకు ఇవ్వాల్సిన డబ్బుల్లో ఫిఫ్టీ పర్సెంట్ రేపే డబ్బులు ఇచ్చేస్తారని నాకు తెలిసి నేను రేపు వాళ్ళు తీసుకెళ్తారని చెబుతుంది యశోద దానికి ఓకే చెప్పి బయటికి రాగానే అక్కడ ఉన్న నర్స్ యశోదతో డాక్టర్ మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టింది మీకు జీవితం మొత్తంలో ఒకసారి గర్భం వస్తుంది నీకు ఒక బిడ్డ మాత్రమే పుడుతుంది తర్వాత పిల్లలు పుట్టడం చాలా కష్టం మరోసారి ఆలోచించుకో అనగా దానికి యశోద ఈ డబ్బు నాకు చాలా అవసరం మరో దారి లేదు అని అంటుంది అయితే నిజానికి యశోద ఈ సరోగసి ఎందుకు రెడీ అయి ఉంటుందంటే తన చెల్లెల బృందం అంటే యశోదకి చాలా ఇష్టం తన చెల్లెలకి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతుంది అని డాక్టర్స్ చెప్పడంతో ఆపరేషన్ కోసం డబ్బు కావాలి అందుకే యశోద సరోగసికి ఒప్పుకొని ఉంటుంది అలా నెక్స్ట్ డే యశోదావాది ఇచ్చిన డబ్బులతో తన చెల్లెల హాస్పిటల్ ఖర్చులకి ఇచ్చి వారితో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేసే ఒక పెద్ద మోడల్ అయిన అదూషిని చూపిస్తారు అయితే అదూషి అండ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన శివారెడ్డి లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు ఒకరోజు రాత్రి అదూషి అండ్ శివారెడ్డి కార్ లో వెళ్తుండగా కార్ యాక్సిడెంట్ అయి ఇద్దరు చనిపోతారు దాంతో అన్ని టీవీ ఛానల్స్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్ గా చూపిస్తూ ఉంటారు మరోపక్క యశోదాని ఈవాలోకి తీసుకువెళ్లి అక్కడ తనకు కావాల్సిన అన్ని ఇస్తూ ఉంటారు అదంతా చూసిన యశోద ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వరలక్ష్మి యాజ్ మధు వస్తుంది మధు ఎవరంటే ఈవాకి ఓనర్ అక్కడ యశోద లాగా ఉన్న సరోగసి మహిళ డెలివరీ అయ్యేదాకా సేఫ్ గా చూసుకునే బాధ్యత మధుదే అలా వచ్చిన మధు నీకు ఇక్కడ ఏం కావాలన్నా సుధమని అడిగి చెప్పావని ఇప్పటి నుంచి బిడ్డ మాది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో ఇన్స్పెక్టర్ రిషి శివారెడ్డి కార్ యాక్సిడెంట్ అయ్యాక వాళ్ళు చనిపోవడానికి కారణమైన ఫైర్ యాక్సిడెంట్ రిపోర్ట్లు రావడంతో అది చూసిన రిషి కాపాడాల్సిన ఎయిర్ బ్యాగ్స్ చంపడం ఏంటి అని డౌట్ వచ్చి కమిషన్ కలిసి శివారెడ్డి ఒక బిగ్ షాట్ కేసు క్లోజ్ చేసే ముందు ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం మంచిదని అకాడమీలో పోలీస్ ట్రైనింగ్ ఇచ్చే వాసుదేవ ఒపీనియన్ తీసుకుంటారని అడగగా దానికి కమిషనర్ కూడా పర్మిషన్ ఇస్తాడు పక్క ఈవాలో ఉండే సరోగసి మహిళలందరికీ గౌతమ్ అనే డాక్టర్ చెకప్ చేస్తూ ఉంటాడు అలాగే వచ్చి యశోద కూడా చెకప్ చేస్తాడు అలా గౌతమ్ అండ్ యశోదకి ఇద్దరికి పరిచయం అవుతుంది ఇంకా తర్వాత లంచ్ టైంలో లో యశోద అక్కడున్న మిగతా సరోగసి మహిళలతో పరిచయం పెంచుకుంటుంది వాళ్ళ పేర్లు తేజు కాజల్ వాళ్ళతో మొదట్లో యశోద క్లోజ్ గా ఉండలేకపోతుంది కానీ తర్వాత వాళ్ళు తమకున్న ప్రాబ్లమ్స్ వల్ల సదోగసుకి ఒప్పుకొని వచ్చామని తెలిసి ఆ రోజు నుంచి అందరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు నెక్స్ట్ సీజన్ లో తేజు యశోదతో అక్కడ ఉన్న జోన్ టూ లోకి వెళ్తే అక్కడ వాళ్ళని తెచ్చుకున్న బ్యాగ్స్ ఉంటాయి నువ్వు వెళ్లి బ్యాగ్ లో సిగరెట్స్ ఉంటాయి తీసుకుందామని చెప్తుంది అయితే అక్కడ జోన్ టూ ఏరియా ఎవరు కూడా జోన్ టూ ప్లేస్ కి వెళ్ళకూడదు అలా యశోద అక్కడ చూస్తూ ఉండగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో ఆఫీస్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ చూసి అక్కడికి వచ్చి జోన్ టూ లో ఎవరు రాకూడదని వార్నింగ్ ఇస్తూ ఉండగా అప్పటి గౌతమ్ అది చూసి యశోదాన్ని బయటకు తీసుకొచ్చి జోన్ టూ లోకి పేషెంట్లకు అనుమతి లేదు ఇది కేవలం డాక్టర్స్ అండ్ స్టాఫ్ కు మాత్రమే అనుమతి ఉంది అని తిరిగి పంపుతాడు కానీ మాత్రం అక్కడ ఏదో జరుగుతుందని అనుమానం వస్తుంది సీన్ కట్ చేస్తే వాసుదేవ్ యాక్సిడెంట్ అయిన శివారెడ్డి కార్ ని పూర్తిగా పరిశీలించి ఇన్స్పెక్టర్ కి ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని ఎలా అంటే కార్ లో ఉన్న అన్ని సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ లో ఒక కెమికల్ ఇంజెక్షన్ చేసి ఉంటాదని అందుకనే కార్ యాక్సిడెంట్ అవగానే ఎయిర్ బ్యాగ్స్ లో ఓపెన్ అయ్యి ఫైర్ అయిందని అలా వాళ్ళు చనిపోయేదని అంటాడు దాంతో బాగా ఆలోచించిన వాసుదేవ్ ఏదైనా క్లూ దొరుకుతుందేమో చెక్ చేయగా అక్కడ ఆదోషి ల్యాప్టాప్ లో చివరగా ఈగన్ గేమ్ తో వచ్చిన మెయిల్ ఓపెన్ చేసి చూడగా అందులో ఓ వ్యక్తి ఆదోషి చేయబోయే క్రాఫ్ట్ క్రీమ్ అడ్వర్టైజ్మెంట్ చేయొద్దని ఎందుకంటే ఆ క్రీమ్ లో డేంజరస్ పదార్థాలు ఉన్నాయని చెప్పి ఉంటాడు అది చూసిన వాసుదేవ్ అండ్ రిషి క్రాఫ్ట్ కంపెనీకి వెళ్లి ఆ కంపెనీ ఓనర్ అయిన సోను కలవగా తను సెంట్రల్ మినిస్టర్ గిరిధకొడుగా తెలుస్తుంది దాంతో ఈ కేసులో సోను కూడా కస్టడీలోకి తీసుకోవాలని అలా తీసుకోవాలంటే బలమైన ఎవిడెన్స్ ఉంటే మాత్రమే సోనూని కస్టడీలోకి తీసుకోవచ్చని ఆలోచించి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ తర్వాత ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తితో అడ్రస్ కనుక్ అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే అతన్ని చంపేసి ఉంటారు దాంతో అతని ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు అక్కడ ఏదైనా క్లోజ్ శాంపిల్ దొరుకుతుంది దాన్ని ల్యాబ్ కు పంపుతారు నెక్స్ట్ ఇన్స్పెక్టర్ తీసి ల్యాబ్ ఫోన్ చేసి ఒలివియా శరీరంలో దొరికిన మిస్టేక్ ఈ క్రాప్ షాంప్ లో కూడా ఉంది అని చెప్తాడు మరోపక్క గౌతమ్ అండ్ యశోదా ఒకరి గురించి ఒకరు తెలుసుకుని క్లోజ్ అవుతూ ఉంటారు అలాగే యశోదతో పాటు మిగిలిన నలుగురు కూడా ఈ సరోగసి ఒప్పుకోవడానికి గల తమ తమ శాడ్ స్టోరీస్ షేర్ చేసుకుంటూ ఉంటారు వారి వారి కష్టాలు విని మిగతా వాళ్ళు ఓదార్చుకుంటూ ఉంటారు అయితే జెన్నీ మాత్రం అందరికంటే డిఫరెంట్ గా తను ఐఫోన్ కొనుక్కోవడానికి డబ్బు లేక ఈ సరోగస్ కి ఆఫర్ కి ఒప్పుకున్నానని చెప్పి వస్తుంది అది విన్న వాళ్ళంతా సీన్ కట్ చేసే ఓ రోజు కాజల్ కి పెయిన్స్ కావటంతో కాజల్ని జోన్ టూ లో ఉన్న ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్తారు అది చూసిన మిగతా వారు కాజల్ కి ఏమీ కాకూడదని కోరుకుంటూ ఉంటారు అప్పుడే లీలా యశోదతో మాది తోపుల బొమ్మలాట ఆడించుకునే కుటుంబం అని చిన్నప్పటి నుంచి ఆ కృష్ణుడి లీలలు విని విని ఆ కృష్ణుడే నాకు కొడుకు పుట్టాలి అనుకునే దానిని కానీ మా ఆయన వల్ల నాకు పిల్లలు పుట్టవని తెలిసే నా గుండె బద్దలైందని ఇంకా ఈ జన్మలో నాకు నా కృష్ణుడిని నేను కనలేమోనని చాలా బాధపడ్డానని తర్వాత మా ఆయనకి పెద్ద జబ్బు చేసి వైద్యానికి చాలా డబ్బులు అవసరం అని తెలిసి అప్పుడే నాకు ఈ సరోగసి ఛాన్స్ వచ్చిందని ఇదంతా కృష్ణుడి లీలనే అని చెబుతుంది కానీ వీళ్ళ రూల్ ప్రకారం బాబు గాని పాపు గాని పుట్టాక చూడకూడదని ఉందని ఎలాగైనా ఒక్కసారైనా నా కృష్ణుని నేను చూసుకోవాలని చెబుతుంది అప్పుడే మధు వాళ్ళ దగ్గరకు వచ్చి కాజల్ కడుపులో బిడ్డ రెండు రోజుల క్రితమే చనిపోయిందని చివరికి కాజల్ ప్రాణాలైనా కాపాడి తన ఇంటికి మేము పంపిచేశామని చెబుతుంది అది విన్నప్పటి యశోదాకి జోన్ టూ లో ఏదో తప్పు జరుగుతుందని ఆపరేషన్ అయ్యాక కాజల్ ఎందుకు చూపించలేదని అసలు జోన్ టూ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక ప్లాన్ వేస్తుంది మరోపక్క హాస్పిటల్లో ఉన్న కమిషనర్ వాసుదేవ్ అండ్ రిషిని పిలిచి ఒలివే ట్రావెల్ ప్లాన్స్ చెక్ చేయగా లాస్ట్ టూ ఇయర్స్ లో నాలుగు సార్లు ఒలివే ఇండియాకి వచ్చిందని ఇంకా ఎవరైనా ఇలాగనే ఫ్రీక్వెంట్ గా వరల్డ్ వైడ్ గా ఎవరైనా వస్తున్నదో చెక్ చేయమని చెక్ చేయగా ప్రపంచ నలమూల నుంచి నూట ఇరవై రెండు మంది ఇదే తరహాలో ఇండియాకు వస్తున్నట్టు తెలిసింది వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు రీజన్ మాత్రం తెలియట్లేదు అయితే నూట ఇరవై రెండు మందిలో ఉన్న సిమిలారిటీ అంతా కూడా వాళ్ళంతా సూపర్ రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళేనని ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న వారిలో ఒక అలీనా అనే అమ్మాయి ఇండియా రాబోతుందని అందుకే మీరు తనను ఫాలో అయ్యి అసలు ఇండియాకి ఎందుకు వస్తున్నారో కనుక్కోమని చెప్తాడు దాంతో నెక్స్ట్ డే వాసుదేవ్ ఇండియా వచ్చిన అలీనా కార్ ఫాలో అవుతూ ఉంటాడు అయితే ఆ కార్ అడవిలోకి వెళ్ళిన తర్వాత కనపడకుండా పోతుంది దాంతో వారు ఆ కార్ వెతుకుతూ ఉంటారు మరోపక్క లీలా కూడా పెయింట్స్ రావడంతో జోన్ టూ కి తీసుకెళ్తారు అది చూసిన యశోదా కూడా అప్పటికే గౌతమ్ దగ్గర కొట్టేసిన జోన్ టూ యాక్సెస్ కార్డు ద్వారా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లాలని చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి జెన్ని వస్తుంది జన్ని యశోదని లోపల పోనీయకుండా ఆపాలని చూస్తుంది ఇక్కడే మనకు తెలిసే మరో విషయం ఏమిటంటే జర్నీ కూడా మధు వాళ్ళ మనిషి అని జన్ని ప్రెగ్నెంట్ లాగా నాటకం ఆడుతూ ఎవరైనా ఇక్కడ జరిగి తెలుసుకోవాలని చూస్తే ఈ విషయం మధుకు చెప్తూ ఉంటుంది ఇలా యశోదాకి జన్ని కూడా వాళ్ళ మనిషి అని అర్థమవుతుంది అలా జెన్నీని కొట్టి లోపలికి వేయాలని చూడగా అలా చాలా సేఫ్ ఫైట్ జరిగి చివరికి యశోద జెన్నీని చంపేస్తుంది దాంతో యశోదా ఆపరేషన్ థియేటర్లకు వెళ్లి అక్కడ దృశ్యం చూసి షాక్ అవుతుంది ఆ రూమ్ లో చాలా మంది శవాలు ఉంటాయి అలాగే అక్కడ నీలా అండ్ కాజల్ శవాలు కూడా యశోద చూసి మైండ్ బ్లాక్ అవుతుంది యశోదాకి అప్పుడే మొదక రూమ్ లో కంటైనర్లో ఆ మహిళల శరీరం నుంచి తీసిన పిల్లల్ని గాజు గ్లాస్లో ఫ్రీజర్లో ఉంచడం చూసి అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో అర్థం కాక యశోదాకి బాగా ఏడిపోస్తుంది అయితే అప్పుడే సీసీటీవీ లోంచి సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చి యశోదాను చూసి యశోదాను పట్టుకుని రూమ్ లోకి తీసుకొని వెళ్లి ఈ నిజం తెలిసిన వాళ్ళు ఎవరు బ్రతకొద్దని యశోదాను చంపాలని చూస్తాడు కానీ యశోద చాలా కష్టపడి ఆ సెక్యూరిటీ గార్డ్ని చంపి మరొక రూమ్ లోకి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి మధు వస్తుంది మధుని చూసిన యశోదా కత్తి చూపించి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమని అడుగుతూ ఉండగా అప్పుడే అక్కడికి గౌతమ్ వచ్చి యశోదాని తన మాయమాటలతో నమ్మించి చివరికి యశోదాని ఒక చేతికి కట్టేస్తాడు అది చూసిన యశోదాకి మధు అండ్ గౌతమ్ ఇద్దరూ ఇందులో ఉన్నదని అర్థమవుతుంది అయితే అప్పుడే మధు అసలు ఇదంతా ఏంటి ఎక్కడ మొదలైందో ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం మధు ఒక బ్యూటీ కాంపిటీషన్ లో పాల్గొంటుంది అదే కాంపిటీషన్ లో మినిస్టర్ గిరిధర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి మధుని చూసి బాగా ఇంప్రెస్ అవుతాడు అయితే అప్పటికే మధుని గౌతమ్ చాలా సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉంటాడు గౌతమ్ అదే విషయాన్ని మధుకి చెప్పగా మధు నో చెబుతుంది ఎందుకంటే గౌతమ్ చూడటానికి చాలా నార్మల్ గా ఉంటాడు కానీ మధుకు మాత్రం అందం అంటే పిచ్చి అలాగే డబ్బు అంటే కూడా చాలా పిచ్చి గౌతమ్ చాలా జీనియస్ తను కాలేజీ నుంచి పంపిన రీసెర్చ్ పేపర్స్ లో జర్మన్ యూనివర్సిటీ అప్రూవ్ చేసి ఉంటుంది ఆ తర్వాత ఆ మేషర్ గీఫ్ మధుని కలిసి నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని ఆఫరిస్తాడు అది విన్న మధు ఏమాత్రం ఆలోచించకుండా తనకంటే వయసులో పెద్దవాడైన గీర్ధర్ని పెళ్లి చేసుకుంటుంది ఎందుకంటే తను అందం రెట్టింపు చేసుకోవడానికి డబ్బు కావాలి ఆ డబ్బు మినిస్టర్ దగ్గర ఉంది కాబట్టి మినిస్టర్ గిరిధర్ కూడా మధు అందం చూసి తనను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు అలా కొన్ని రోజులకి మధు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అప్పటి నుంచి రోజు రోజుకి మధు అందం తగ్గిపోతూ చర్మం ముడతలు పడుతూ ఉండటం చూస్తుంది మధు షాక్ అవుతుంది ఆ తర్వాత రోజు మధు డాక్టర్ ని కలిసి మధుని చెక్ చేసిన డాక్టర్ నీకు వన్నర్ అనే రేర్ సిండ్రోమ్ వ్యాధి వచ్చిందని దీని వల్ల నువ్వు మరికొన్ని రోజుల్లో అరవై సంవత్సరాల వయసున్న అమ్మాయిలా కనిపిస్తావని అంటుంది అలాగే దీనికి మందు కూడా లేదని చెప్పడంతో అది విన్న మధు షాక్ అయ్యి అందం నేను తను బ్రతకనని సూసైడ్ చేసుకోవాలని అనుకుంటుంది కానీ కాపాడుతారు మినిస్టర్ కూడా మధుని దూరం పెట్టి వదిలించుకోవాలని చూస్తూ ఉంటాడు అప్పుడే గౌతమ్ మధు దగ్గరకు వచ్చి బాధపడుకు నేను తిరిగి నిన్ను అందగతలా మారుస్తాను ఎందుకంటే నేను చేసిన రీసెర్చ్ డెర్మటాలజీ ప్రొడక్ట్ గురించే అందుకే నిన్ను మునుపట్ల అందంగా చేస్తాను అని అంటాడు కానీ ఓ కండిషన్ నువ్వు అందంగా మారాక నాతోనే ఉంటాను అని చెప్పాలి అంటాడు మధు కూడా మరో దాటలేక ఓకే చెబుతుంది నెక్స్ట్ సీన్ లో అలా కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మధు మళ్ళీ అందంగా తయారు చేస్తాడు గౌతమ్ అప్పుడే గౌతమ్ మధుతో ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉండాలని చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి మినిస్టర్ గిర్ధ వచ్చి తన మనుషులతో గౌతమ్ ని బాగా కొడతాడు అయితే ఇదంతా మధు ప్లాన్ ఎందుకంటే గిర్ధ డబ్బు లేకుంటే మధు ఉండలేదు కాబట్టి అందుకే అందంగా మారేందుకు మధు గౌతమ్ యూజ్ చేసుకుని ఉంటుంది అది చూసిన గౌతమ్ కి విషయం అంతా అర్థమై మధును చూసి నవ్వుతూ ఉంటాడు నాకు తెలుసు నువ్వు ఇలాంటి ఏదో ప్లాన్ చేసి ఉంటావని నువ్వు ఈ అందంతో కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంటావు ఆ తర్వాత మళ్ళీ నీ ముసలితనం మళ్ళీ నీకు వచ్చేస్తుంది ఎందుకంటే నీకు చేసిన ట్రీట్మెంట్ వల్ల ఆరు నెలలు మాత్రమే అందంగా ఉండగలుగుతావు ఆ తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వకపోతే నీ ముసల్తనం నీకు వస్తుందని ఆ బూస్టర్ డోస్ ఈ గౌతమ్ దగ్గరనే ఉందని చెబుతాడు బాగా ఆలోచించిన మధు అండ్ గిరిధర్ గౌతమ్ ని కన్విన్స్ చేసి నీ కాదు డబ్బులు ఉంది ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామని ఈ ఈవా అనే సంస్థని స్థాపిస్తారు అలా మూవీ షోది వస్తుంది మధు ఈ బ్యూటీ పార్లర్ అనే ముసుగులో విదేశాల ద్వారా బాగా డబ్బులున్న వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ట్రీట్మెంట్ చేసి అందంగా తయారు చేస్తూ ఉంటుంది అలా ఆరు నెలలకు ఒకసారి మూడు రోజులు ఇక్కడ ఉండి వెళ్లిపోతా అని చెప్పి అలాగే హాలీవుడ్ యాక్టర్ ఒలివే కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చి బూస్టర్ డోస్ తీసుకుని ఉంటుంది అయితే ఈ బూస్టర్ డోస్ తీసుకునే సమయంలో మరి ఏ డ్రగ్స్ కూడా తీసుకోకూడదు కానీ తనకు తెలియకుండా ఒలివే తాగే లో ఇద్దరు డ్రగ్స్ కలపడం వల్ల ఒలివే చనిపోయి ఉంటుంది అలాగే అసలు వీళ్ళు తయారు చేస్తున్న సిరంలో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు సూర్యకాంతి బిడ్డ మీద పడదు అప్పుడు ఆ శిశువులో ఉన్న ప్లాస్మా చాలా ప్యూర్ గా ఉంటుంది ఆ ప్లాస్మాని ఒక స్పెషల్ ఐటమ్ ద్వారా తీసి సిరం తయారు చేస్తూ ఉంటారు బాగా డబ్బులు అవసరం ఉన్న మహిళల్ని కనిపెట్టి డబ్బు ఆశి చూపి సదవసి ద్వారా ప్రెగ్నెన్సీ చేసి అవసరమైనప్పుడు వాళ్ళకి ఫేక్ పెయిన్ క్రియేట్ చేసి సిజేరియన్ చేసి సిజీదని తీసి మహిళల్ని చంపేస్తూ ఉంటాడు అనమాట ఆ పసికందుని అసెట్ లో స్టోరీ చేసి అవసరమైనప్పుడు హ్యూమన్ ఫీడర్ ని తీసుకొని యూజ్ చేసుకుంటామని అలా జరిగిందంతా యశోదకి చెబుతుంది అదంతా విన్న యశోద చాలా బాధపడుతుంది అయితే ఇదంతా చేసింది మధు అని ఆ పోలీస్ ఆఫీసర్లకు తెలుస్తుంది అందుకే మధు ఆ ఋషిని చంపాలని ప్లాన్ చేసి ఉండగా తనతో పాటు కారులో ఉన్న శివారెడ్డి కూడా చనిపోయి ఉంటాడు మధుపక వాసుదేవ్ ఈ సదగోసి సిరం మాఫియాలో కమిషనర్ కూడా చేతులు కలిపాడు అని కమిషనర్ ఈ విషయాలు ఎక్కడ బయటపడతాయని ఋషి అండ్ అనుధ మీద అటాక్ చేయించి ఉంటాడు అని వీటన్నిటి వెనక మిస్టరీ వెనక వీడియో కాల్ చేసి ఇక్కడ ఒక జిన్నా దొరికిందని అలాగే అక్కడ వాసుదేవిని ఋషి చంపేయమని చెప్తాడు దాంతో కమిషనర్ ని ఉండగా అప్పుడే యశోధ తన దగ్గర ఉన్న గన్ని గౌతమ్ తలకి గురిపెట్టి కమిషన్ గన్ పడేయమని చెబుతుంది అది చూసిన గౌతమ్ ఏమిటంటే యశోద చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు అయితే తన బృందా అన్న అలాగే పోలీస్ జాబ్ అన్న చాలా ఇష్టం అందుకే చాలా కష్టపడి పోలీస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి బెస్ట్ స్టూడెంట్ గా అనిపించుకుంటుంది పోలీస్ ఇంటర్వ్యూలో డిఎస్పీ ఈ జాబ్ కి ఇరవై లక్షలు అని లేకపోతే నువ్వు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా దగ్గర పడుకోవాలని చెప్తాడు దాంతో యశోదా అక్కడి నుంచి వచ్చేస్తుంది ఈ విషయం తెలిసిన వాసుదేవ్ వాడిని మీడియా ముందు వాటి శిక్ష పడేలా చేద్దామని అంటాడు కానీ యశోదా మాత్రం అలా వాటి గురించి తెలిస్తే మరి అమ్మాయి కూడా పోలీస్ అవ్వడానికి ముందుకు రాదు అని వద్దు అని చెప్పి ఉంటుంది అయితే యశోదాకి డబ్బు ఉంటేనే జాబ్ వస్తుంది అని తెలిసిన యశోదా చెల్లెల బృందా బాగా ఆలోచించి ఒక డబ్బు సంచి ఇంట్లో పెట్టి ఆ లెటర్ లో ఈ డబ్బుతో నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వక అని రాసి ఉంటుంది బృందా కోసం యశోదా వెతకగా యశోదా ఎక్కడా కనిపించదు అలా ఒక నర్స ద్వారా సదోగోసి గురించి బృందా ఎవరినో కలవటానికి వెళ్ళింది అని తెలిసి సదోగసి ఆఫర్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి డీటెయిల్స్ కనుకొని బృందాన్ని కాపాడటానికి యశోద కూడా సదోగసి ద్వారా ఈ జోన్ కి వచ్చి ఉంటుంది అప్పుడే కమిషనర్ వాసుదేవ్ మీద అటాక్ చేయాలని చూడగా వాసుదేవ్ కమిషన్ తర్వాత మధు దగ్గరకు చెల్లెల బృందా ఎక్కడా అని అడిగ దానికి మధు నీ చెల్లి ఎవరో నాకు తెలియదు అని అంటుంది ఇక్కడే రివ్యూలో అయ్యే మయోటి ఏంటంటే మధు తను ప్రెగ్నెంట్ అయినప్పుడు గౌతమ్ మధు మొదటిసారిగా అందంగా మార్చేందుకు మధు తన కడుపులో బిడ్డను వాడుకుని ఉంటుందని తెలుస్తుంది అలా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మధుని రాక్షసి అంటూ ఉంటారు అలా మధు అక్కడి నుంచి తప్పించుకోవాలని చూడగా అదుపు తప్పి కొండలోంచి కింద పడి చనిపోతుంది ఆ తర్వాత యశోదా సరోగసి కాపాడి వినిపిస్తుంది అక్కడే యశోదాకి డెలివరీకి రెడీ అయి ఉన్న తన చెల్లెల బృందాన్ని చూస్తుంది అలా బృందా ఒక బేబీకి జన్మనిస్తుంది తన బృందాన్ని మరియు బేబీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ బిడ్డని ఎత్తుకొని ఎత్తుకుని నీ కృష్ణుడు పుట్టాడు అని అంటుంది మరోపక్క దీని అంతటికి కారణమైన మినిస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ వెంటనే